నమస్కారం, సత్యాన్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. డప్పు కొట్టే మాదిగలకు 2,000 రూపాయల జీవన వృత్తి ఇవ్వాలి. నిరసన ర్యాలీలో తహసీల్దార్కు వినతి పత్రంలో అందజేసిన మాదిగలు. జక్రన్పల్లి మండలం వివేక్ నగర్ తాండాలో కలుషిత నీరు త్రాగి పలువురికి వాంతులు, విరేచనాలు. యుద్ధ ప్రాతిపదికన వైద్య శిబిరం ఏర్పాటు. పరిస్థితి పర్యవేక్షించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్. మోచీ కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలి. మోర్తాడ్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన మోచీ సంఘం నాయకులు. బాల్కొండ మండల కేంద్రంలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న యువకులు. శీతల పానీయాల అమ్మకంతో ఉపాధి పొందుతున్న వైన. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు. ఉగాది నుండి 9 రోజుల పాటు ఘనంగా నిర్వహణ. ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేస్తూ మానవత్వాన్ని చాటాలి. పిలుపునిచ్చిన గాంధీయవాది హబుల్ హుస్సేన్. ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదరిస్తూ తమ మాదిగలను మరిచిందని, డప్పుగొట్టే మాదిగలకు 2,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో డప్పులతో మాదిగలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అసెంబ్లీలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులను ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నామని చెప్పి తమను మరిచారని, డప్పులు కొట్టే మాదిగలకు 2,000 జీవన వృత్తి ఇవ్వాలని డప్పులు సొసైటీ రాష్ట్ర కన్వీనర్ కొక్కెర భూమన్న అన్నారు. అంటరానితనం, ఊరు బయట ఉన్న మాపై చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. 2011 నవంబర్లో ఎంపీ కవిత నిజామాబాద్ జిల్లా డప్పుల సభలో మాదిగల కోరికలు న్యాయమైనవే అన్నారు. ఆయా జిల్లాల మంత్రులు న్యాయమైన కోరికలు అంటున్నారే తప్ప అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో డప్పు కొట్టే వారికి పెన్షన్ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. అలాగే ప్రతి జిల్లాలో కమ్యూనిటీ భవనాల ఏర్పాటు, ఎస్సీ వర్గీకరణ చేయించి మాదిగలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన ర్యాలీలో ఆర్మూర్ మండలం డప్పు సొసైటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చినాక అనేక కులాలకు కమ్యూనిటీలని, పెన్షన్లని అనేక రూపాలుగా అనేక కులాలకు అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న ఈ ప్రభుత్వం, మరి అంటరానితనానికి దూరంగా ఉన్నటువంటి మాదిగలకు, ఊరికి దూరంగా ఉన్న మాదిగలకు 2,000 రూపాయల పెన్షన్ డప్పు కొట్టే ప్రతి మాదిగకి ఇవ్వాలని గత 2 సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా 14/03/2018 అసెంబ్లీ హాల్ యందు మన ముఖ్యమంత్రి పిలిచి కలవడం జరిగింది. అందుకైన స్పందిస్తూ మంత్రి హరీష్ రావు గారిని, మంత్రి ఈటెల రాజేందర్ గారిని మరి డప్పు పెన్షన్ మీద ఒక నివేదిక నాకు అందించుండ్రి, తక్షణమే మాదిగలకు మనం ఉపశమనం కల్పిద్దామని చెప్పేసి సీఎం గారు ఆ యొక్క మంత్రులకు స్పష్టమైన ఆదేశం జరిగింది. దానికి కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ గారిని మేము అభినందిస్తాం. మాదిగ సంక్షేమ భవనాలు ఏర్పడి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము కోరడం జరిగింది. మరి ఇప్పుడైనా కానీ మాదిగలం మరి ఈ యొక్క సమావేశం లోపలనే బిల్లు ప్రవేశపెట్టకపోతే 23 తారీఖు నాడు కలెక్టర్ ముట్టడి చేస్తాం. కాబట్టి అంతలోపే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రత్యేకమైన చొరవ తీసుకొని మాకు మేల్ చేయాలని చెప్పేసి వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి గారు, స్వయంగా నేనే మీకు బాధ్యత వహిస్తానని చెప్పేసి తెలియడం నిండు సభలో ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆయనను మేము హర్షిస్తున్నాం. ఏది ఏమైనా ఏ ఒక్క మనిషిని దృష్టిలో పెట్టుకొని మాదిగలంతా వేరుగా చూడొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
మాదిగలు అన్ని రంగాల్లో ముందుంటారు, మాదిగలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ. జక్రన్పల్లి మండలంలోని వివేక్ నగర్ తాండాలో కలుషిత నీరు తాగటంతో సుమారు 30 నుండి 40 మందికి వాంతులు, విరేచనాలు అయ్యాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ చెప్పారు. కలుషిత నీరు నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించినట్లు ఆయన తెలిపారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ, జక్రన్పల్లి మండలంలోని వివేక్ నగర్ తాండాలో నిన్న సాయంత్రం పలువురు కలుషిత నీరు త్రాగారని, రాత్రి 11 గంటల సమయంలో వారికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయని చెప్పారు. వెంటనే వైద్య ఆరోగ్య సిబ్బంది ఉటావుటిన గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న 6 ఆర్మూర్లోని ఎంజే ఆసుపత్రికి, మరో 4 నిజామాబాద్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు ఆయన వెల్లడించారు. వాంతులకు, విరేచనాలకు కారణమైన నీటిని సేకరించి నమూనాలను ల్యాబ్కు పంపినట్లు ఆయన తెలిపారు. జక్రన్పల్లి మండలంలోని వివేక నగర్ తాండా లోపల ఈ వాంతులు, విరేచనాలతో దాదాపుగా ఇప్పుడు ఇక్కడ హెల్త్ క్యాంప్లో ఒక 20 ఉన్నారు. ఆర్మూర్లోని ప్రైవేట్ హాస్పిటల్ ఎంజే హాస్పిటల్లో ఒక 6 ఉన్నారు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్లో ఒక 4 అడ్మిట్ అయి ఉన్నారు. మరి పేషెంట్లు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే, నిన్న దేవాలయం దగ్గర ఒక ఫుడ్ తీసుకున్నారు అండ్ మరియు వాటర్ అది అక్కడికి తాగడం జరిగింది. మరి ఆ తీసుకున్న తర్వాత దాదాపు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో ఈ ఫుడ్ తీసుకోవడం జరిగిందని చెప్పి పేషెంట్ యొక్క బంధువులు చెప్పడం జరిగింది. రాత్రి 11 సమయం లోపల ఈ కొందరికి వాంతులు, విరేచనాలు స్టార్ట్ కావడం చెప్పి జరగదు. ఆ తర్వాత ఉదయమే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ తరఫున హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇంతవరకు 20 ఇక్కడ ఫ్లూయిడ్స్ పెడతా ఉన్నాము, యాంటీబయాటిక్స్ పెడతా ఉన్నాము. అదే మాదిరిగా ఇక్కడ ఏదైతే వాటర్ ఎక్కడైతే వాళ్ళు డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఉన్నాయో అక్కడ నుంచి శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడైతే ఫుడ్ తీసుకున్నారో అక్కడ ఫుడ్ యొక్క శాంపుల్ కూడా తీసుకోవడం జరిగింది. వేడి చేసిన నీళ్ళే తాగాలని చెప్పి ఆరోగ్య సూత్రాలు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా క్లోరినేటెడ్ అంటే క్లోరిన్ ట్యాబ్లెట్స్ కూడా ప్రతి ఒక్క ఇంటికి సప్లై చేయాల్సిందిగా కోరడం జరిగింది. సో ఈ క్యాంప్ అనేది ఈ సింప్టమ్స్ తగ్గేంత వరకు దాదాపుగా 2 నుంచి 3 వరకు ఇక్కడికే ఉంటుంది. అదే మాదిరిగా గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్లో, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా నేను కేసులు చూడడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో వచ్చిన కేసులలో ఒక పెద్ద మనిషి కొంత ఫిక్స్ కూడా రావడం జరిగింది. ఆమె కూడా ఇప్పుడు బాగానే ఉంది. సో అండర్ అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కరు ఉన్నారు, ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్యాంపులో ఉన్నటువంటి డాక్టర్లను కూడా ఇంకా కొంత డాక్టర్లు కూడా మేము ఇస్తాం. సిస్టర్లు ఇక్కడ మంది ఉన్నారు. మోర్తాడు మండల కాంప్లెక్స్ వద్ద గల తహసీల్దార్ కార్యాలయానికి నేడు మోచి సంఘం నాయకులు ఊరేగింపుగా వచ్చి తహసీల్దార్ సూర్యప్రకాశ్కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మోచి కులస్తులకు ఆదుకోవాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోచి సంఘం జిల్లా కోశాధికారి కిషోర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మోచి కులస్తులు అత్యంత పేదరికంలో ఎండనక వాననక వృత్తులను చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మోచీలను ఆదుకోవాలని, మోచి కుటుంబాలకు వెంటనే పింఛన్ అమలు చేయాలని, డబుల్ బెడ్రూమ్ జాబితాలో మోచి కులస్తులను చేర్చాలని, 100% రుణమాఫీ అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మోచి సంఘం సభ్యులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో 2 నిరుద్యోగ యువకులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు అన్వేషిస్తూ ఈ వేసవిలో శీతల పానీయాల వ్యాపారం పొందుతూ నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన డిగ్రీ చదువుతున్న యువకులు ఎంకే ముజీబుద్దీన్ అబ్బులు అనేక ప్రభుత్వ ఉద్యోగాలను అన్వేషిస్తూ పోటీ పరీక్షలు వ్రాస్తూ రిజర్వేషన్ ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అధైర్యపడకుండా వేసవి కాలంలో శీతల పానీయాల వ్యాపారం చేస్తూ ఉపాధి పొందుతున్నట్లు వారు
వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమలాంటి నిరుద్యోగులను ఉద్యోగాలు వచ్చే వరకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని వారు కోరుతున్నారు. నేను ఒక ముస్లిం కులంలో పుట్టినా కూడా తెలుగు మీడియం నుంచి గవర్నమెంట్ స్టడీ దాకా కొనసాగించాను. 4వ తరగతి నుంచి మరియు ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా గవర్నమెంట్ స్టడీ కొనసాగించాను. అయినప్పటికీ అనేక ఎగ్జామ్లు కనెక్ట్ చేసిన విఆర్ఓ రాసిన సెక్రటరీ రాసిన అన్ని రాసినా కూడా ఎటువంటి ఫలితం లేకుండా, కారణం కుల మతాలకు అన్వేషంగా రిజర్వేషన్ అనే పేరుతో మహాశుంఠులకు వెనుకబాటు చూపడానికి ఇదొక పెద్ద ఉదాహరణ నేను చెప్తున్నాను. ఇంకో విధంగా నా జీవన ఉపాధి గడపడానికి కోసం కేవలం ఇటువంటి జ్యూసు లేదా ఎటువంటి ఫలహారం నా జీవిత అన్వేషణకు నేను తోడుగా ఉంచుకొని ఇటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాను. మాటుండి వారు చదువుకున్న వారు ఉద్యోగాలలో రావకపోవడానికి కారణం ఏంటని అడుగుతున్నాను. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో ఉగాది పర్వదినం రోజు నుండి 9 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఉగాది నుండి రోజుకొక వీధిలో ఉత్సవాలు కొనసాగుతాయని వారు తెలిపారు. ప్రతిరోజు రాత్రి రోజుకొక వీధిలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని గ్రామాభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రోజు రామాలయం నుండి డప్పులు మంగళ వాయిద్యాలతో మహిళలు హారతులతో ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని వారు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు మంగళహారతులు పట్టుకుని ముందు నడిస్తే పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని వారి నమ్మకమని, ఈ నెల 26 రథోత్సవం నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు పురోహితులు రాజేష్ శర్మ తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడాను మరి మన యొక్క పడేల్ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క రామచంద్రస్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి మొట్టమొదటి రోజున ఉగాది రోజు మొదట గౌరీ గణపతి ఆరాధన, స్వామివారి యొక్క విశ్వక్సేన ఆరాధన, అలాగే రామచంద్రస్వామి యొక్క అభిషేకాలు, అఖండ దీపస్థాపనతో పాటుగా సాయంకాలం స్వామివారి యొక్క ఊరేగింపు, ఈ విధంగా 9 రోజుల పాటు ఊరేగింపు సేవ, అలాగే స్వామివారికి మరి 3 రోజు కార్యక్రమం భాగంగా మరి స్వామివారి కళ్యాణోత్సవము, అలాగే రథోత్సవము, రథం యొక్క హోమము, తదుపరి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం చక్ర తీర్థంతో ఈ విధంగా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క ఉత్సవాలు ఇక్కడ జరుపబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణంగా దిగ్విజయంగా కొనసాగాలని చెప్పేసి దిగ్విజయంగా చేస్తూ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భక్తుని భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు అందరూ కూడా ఎల్లవెల్ల ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మానవ దృక్పథంతో ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేసి ఆదర్శంగా నిలవాలని ఆర్మూరు గాంధేయవాది సమాజ సేవకుడు అబుల్ హుస్సేన్ తెలిపారు. స్తోమత లేకున్నా అప్పు చేసి వడ్డీలు కట్టి సమాజ సేవ చేస్తున్నానని, సమాజ సేవలో ఎంతో ఆనందం కలుగుతుందని, ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఆటో రిక్షాలో 3 నెలలు చల్లని నీరు ప్రజలకు తాగిస్తున్నానని ఆర్మూరు సమాజ సేవకుడు అబుల్ హుస్సేన్ తెలిపారు. వేసవి కాలంలో కాలనీ రోడ్డు బస్టాండ్ మామిడిపల్లి చౌరస్తా పెరికిట్ చౌరస్తా ప్రధాన కూడళ్ల వద్ద ఎండలో అలసిపోయిన ప్రజలకు చల్లని నీరు అందిస్తున్నానని, అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారికి మంచినీరు ఇస్తున్నానని ఆయన అన్నారు. తన ఇంట్లో కొడుకులు కోడళ్లకు ఉద్యోగాలు లేవని, డబ్బున్న వాణ్ణి తను కానని, అప్పు చేసి సంఘ సేవ చేస్తున్నానని, సేవ చేయడంలో ఎంతో ఆనందం పొందుతున్నానన్నారు. సమాజ సేవలో అందరూ భాగస్వామ్యం కావాలని, ఈ సమాజ సేవలో తాను ఎప్పుడూ ముందుంటానని అన్నారు. अल्लाह ताला के फजल व करम से मैं जो है सो हर साल 3 महीने पानी पिलाता हूँ. मेरे को कोई सियासी पार्टी से कोई ताल्लुक़ नहीं है, कोई ये नहीं है, सिर्फ मेरे को अल्लाह की खुशी अल्लाह की रज़ा के लिए मैं ये काम करना चाह रहा हूँ. ज़ात पात मज़हब कोई नहीं, सारे इंसान एक है, आदम और हव्वा की औलाद है बोल के ये काम करता हूँ. मुझे जो है सो कोई पार्टी से कोई संबंध नहीं है, सिर्फ मैं हर साल 3 महीने गर्मा में पानी पिलाता हूँ और मुख्तलिफ किस्म के काम हैं और जो है सो मैं खुदा और उसके रसूल की रज़ा के लिए काम करता हूँ. मुझे किसी से चंदा नहीं चाहिए, मुझे कोई नहीं चाहिए किसी से, मैं फ़ंड नहीं लेता. मैं जो है सो वक्त पड़े तो फैनास उठा के मैं काम करता हूँ. रोज़ 50 रुपये फैनास भर लेता हूँ. मैं कोई धनवान नहीं हूँ, मेरा बेटा कोई इंजीनियर डॉक्टर नहीं है, मुझे 10 एकड़ खेत नहीं है. मैं ये बताना चाह रहा हूँ कि इंसान बनो तो हिंदू बनेगा ना मुसलमान बनेगा,
انسان کی اولاد ہے انسان بنے گا میرا دیکھ کے ہر قسم کے آدمی کم سے کم ہر دکاندار 20 لیٹر کم سے کم پانی پلائے. ప్రతి సోమవారం ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో 3 ఫిర్యాదులు వచ్చాయని తహసీల్దార్ రాజేందర్ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 3 దరఖాస్తులు వచ్చాయని, 2 భూమికి సంబంధించినవి, 1 జీవన్ మార్గం నుండి ఎన్టీఆర్ కాలనీకి అప్రోచ్ ఇవ్వాలని వచ్చాయని తహసీల్దార్ రాజేందర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలు రేషన్ తప్పినట్లయితే 150,000 కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు తిరిగి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి తమ రేషన్ కార్డులను పునరుద్ధరిస్తామని తహసీల్దార్ రాజేందర్ అన్నారు. ఈ ప్రజావాణిలో ఎంపీడీఓ లింగయ్య, వ్యవసాయ శాఖ ఏఓ గోపి, హార్టికల్చర్ అధికారి మహిపాల్, ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, ప్రకాశ్లు ఉన్నారు. ఈరోజు ప్రజావాణి సందర్భంగా ఏదైతే ఆర్మూర్ మండల పరిధిలో ప్రజావాణి నిర్వహించాలో దాంట్లో మొత్తం మీద 3 పిటిషన్స్ రావడం జరిగింది. ఈ 3 పిటిషన్లో కూడా 2 ల్యాండ్ సంబంధిత ఇష్యూ, ఒకటేమో ల్యాండ్ పట్టాగా లేదని, రెండవది ఎన్టీఆర్ నగర్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ కాలనీ నుంచి జీవన్ మార్గం రహదారిని కలిపే రోడ్డు మార్గంలో మాకు అప్రోచ్ ఇవ్వాలనేది ఒక పిటిషన్ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తుంది కాబట్టి వాళ్ళు ఫార్వర్డ్ చేయడం కాబట్టి మిగతా రెండోది మండల వ్యాప్తంగా ప్రజలకు నచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే ఎలిజిబిలిటీ ఉండి అంటే పట్టణ పరిధిలో 2 లక్షల కంటే తక్కువ ఆదాయం, అలాగే గ్రామీణ పరిధిలో 150,000 కంటే తక్కువ ఆదాయం గల ఫ్యామిలీస్ ఎవరైనా రేషన్ కార్డు గురించి తప్పినట్టయితే వాళ్ళంతా దరఖాస్తు పెట్టుకోండి, మళ్ళీ ఒకసారి పరిశీలించి వాళ్ళ అర్హతను బట్టి ఉత్తరేషన్ కార్డు జారీ చేయడం. మోర్తాడ్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట నేడు ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వం తమకు జీతాలు పెంచడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని, తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేసి నెలకు 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలాగే అసిస్టెంట్ కార్యదర్శి గ్రామ పంచాయతీగా పరిగణించాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. మండల స్థాయి బదిలీలు స్థాన చలనం జరిగే విధంగా చూడాలని అన్నారు. April 9 వరకు తమ హక్కుల సాధనకు శాంతియుతంగా నిరసనలు తెలుపుతామని, ప్రభుత్వం స్పందించకపోతే 9వ తేదీ అనంతరం ఉద్యమాలు చేస్తామని ఆయన తెలిపారు. వేతనాలను ఫీల్ అసిస్టెంట్ల వేతనాలను ఫీల్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఫీల్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఫీల్ అసిస్టెంట్లను వెంటనే ఫీల్ అసిస్టెంట్లను వెంటనే ఫీల్ అసిస్టెంట్లను వెంటనే ఫీల్ అసిస్టెంట్ పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి, ఫీల్ అసిస్టెంట్ల పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి. గత 12 సంవత్సరాల నుంచి చాలీ చాలని వేతనాలతో బతుకులు వెలదీస్తున్నాము. మమ్మలను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి మరియు పర్మనెంట్ చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, మరి కనీస వేతనం చట్టం ప్రకారం మాకు 18,000 రూపాయలు నెలకు వేతనం చెల్లించాలని, మరియు అసిస్టెంట్ కార్యదర్శులుగా గ్రామ పంచాయతీ అసిస్టెంట్ కార్యదర్శులుగా గుర్తించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వివిధ దశల వారీగా ఉద్యమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు శ్యామలయ్య పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమాలను చేపడుతున్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కార్యక్రమాలను చేపట్టక ముందే స్పందించి చర్చలకు ఆహ్వానించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ ఉద్యమాన్ని, లేకుంటే వచ్చే నెల 9వ తారీఖు నుండి మరి విధులు బహిష్కరించి నిరవేదిక సమ్మెకు దిగుతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లేదు ఈ శాంతియుతంగా జరుగుతున్నట్టు ఉద్యమాన్ని గుర్తించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వేల్పూర్ మండలంలోని లక్కుర గ్రామంలో నేడు ఆర్మూర్కు చెందిన నరేంద్ర డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థుల NSS 1వ యూనిట్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు
లక్కూర సర్పంచ్ తిరుమల తెలిపారు. ఈ సందర్భంగా లక్కూర సర్పంచ్ తిరుమల ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ప్రారంభించి ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత గురించి శిబిరంలో పాల్గొనడం అభినందనీయమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ నర్సుబాయ్, కళాశాల ప్రిన్సిపల్ రాజేందర్ కుమార్, ప్రోగ్రాం అధికారి గంగాధర్, లెక్చరర్లు వెంకట్, మహేష్, గ్రామ కార్యదర్శి విజయ్ కుమార్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గంగాధర్ సార్ గారికి, అలాగే ఎంపీడీసీ మేడం గారికి, ఇక్కడ ఉన్న నాన్నదమ్ములకు, అలాగే ఎటువంటి విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే చిన్నవాళ్ళైనా మాకు సేవ చేయాలని వచ్చింది కాబట్టి మీకు నా యొక్క కృతజ్ఞతలు చెప్తున్నాను. తక్కువలో చాలా పనులు ఉన్నాయి, మేము ఇంతే మంది చెప్పాలి, మీకు ఎక్కువ మంది వస్తే కూడా మేము చాలా సంతోషిస్తాము. మళ్ళీ ఈ సేవలను మేము వినియోగిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏ కార్యక్రమమైనా మీ దాంట్లో పాల్గొనాలంటే నేను తప్పకుండా పాల్గొంటాను, మీ వెంటనే ఉంటాను. ఆర్మూర్ పట్టణంలోని కింది బజార్లో గల దేవాంగ సంఘం చౌడేశ్వరి మాత ఆలయంలో నిన్న రాత్రి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సంఘం అధ్యక్షులు రేగుల సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాంగ సంఘం చౌడేశ్వరి మాత ఆలయంలో నిన్న రాత్రి ప్రధాన అర్చకులు జంగం గంగాధర్, కుమార శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించినట్లు దేవాంగ సంఘం అధ్యక్షులు రేగుల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి చెందేసి విఠల్, ఉపాధ్యక్షులు బండారి భూమేశ్వర్, కోశాది అధికారి కొంగి రాములతో పాటు సంఘ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు. జాంగము అంటే ఐదు అంగములతో కూడుకున్నటువంటిది. ఆ ఐదు అంగములతో కూడుకున్నటువంటి దాని లోపల తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అయితే ఈ ఐదుని పట్టుకొని ఒక దినసరి చర్య ప్రకారం నడిచేదే కాలమానం. ఆ కాలమానాన్ని గుణంకనం చేసేదే ఒకటి సూర్య సిద్ధాంతమని, ఒకటి చంద్ర సిద్ధాంతమని. మనము తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మనకి ఏ పంచాంగం వచ్చినా కానీ సూర్య సిద్ధాంతము అని వస్తుంది. దీని సంస్కృతం ఏమంటారంటే దృక్ సిద్ధాంతం అంటారు. దృక్ సిద్ధాంతం అంటే సూర్యుడి యొక్క క్రమం వల్ల మనం పంచాంగం నిర్దేశమై మనం తెలుగుతుంటాం. అదే మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్రలో చంద్రమాన ప్రకారంగా చేస్తాం. అంటే అక్కడ మనం పౌర్ణమికి శుభగడి అంటాము, కానీ మహారాష్ట్రలో అమావాస్య మంచిరోజు అంటారు. దానికి కారణం ఏంటంటే మనం సూర్యుడి యొక్క ప్రక్రియని ఆరంభించి చేస్తాం, అక్కడ చంద్రుడికి సమయపడి పట్టే ఆరంభించి చేస్తాడు. కాబట్టి సూర్యమానము చంద్రమానం ప్రకారంగా ఈ విధంగా పంచాంగ ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. అయితే పంచాంగం అంటే తిథి, వారము, నక్షత్రము, యోగం ఈ గుణాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డప్పు కొట్టే మాదిగలకు 2,000 రూపాయల జీవనభృతి ఇవ్వాలి, నిరసన ర్యాలీలో తహసీల్దార్కు వినతి పత్రంలో అందజేసిన మాదిగలు. జక్రన్పల్లి మండలం వివేక్ నగర్ తాండాలో కలుషిత నీరు త్రాగి పలువురికి వాంతులు, విరేచనాలు. యుద్ధ ప్రాతిపదికన వైద్య శిబిరం ఏర్పాటు, పరిస్థితి పర్యవేక్షించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్. మోచి కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలి, మోర్తాడ్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన మోచి సంఘం నాయకులు. బాల్కొండ మండల కేంద్రంలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న యువకులు, శీతల పానీయాల అమ్మకంతో ఉపాధి పొందుతున్న వైనం. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాది నుండి 9 రోజుల పాటు ఘనంగా నిర్వహణ. ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేస్తూ మానవత్వాన్ని చాటాలి, పిలుపునిచ్చిన గాంధీయవాది హబుల్ హుస్సేన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య డిజిటల్ ఛానల్.